భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ విస్తరణ పనులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రపంచ బ్యాంకు 230 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, కానీ అప్పటి కాంట్రాక్టర్ 30 కోట్ల రూపాయలు డ్రా చేసుకుని అద్దంతరంగా పనులు ఆపు చేయడంతో ప్రపంచ బ్యాంకు నిధులను వెనక్కి తీసుకుని ఇప్పుడు మరలా తిరిగి రావని చెబుతోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా రోడ్డు అద్వానంగా తయారు కావడంతో మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళగా ద్వారపూడి నుండి బ్రహ్మదేవం వరకు మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాజమండ్రి ఎంపీ భరత్రామ్, కాకినాడ ఎంపీ వంగాగీత ఈ రోడ్డు నిర్మాణానికి నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు సబ్బిళ్ల కృష్ణారెడ్డి, నల్లమిల్లి బాలమురళీ కృష్ణారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాజమండ్రి టు కాకినాడ వరకు ఉన్నటువంటి కెనాల్ రోడ్డు పరిస్థితి గురించి ఒకసారి దాని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రోడ్డు నిమిత్తం సుమారు 230 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ రావడం జరిగింది. కానీ అప్పటి తెలుగుదేశం ఎంపీ అయినటువంటి చెందినటువంటి ట్రాన్స్ఫై కంపెనీ వారు సుమారు 10 కోట్లు పనిచేసి 30 కోట్ల వరకు డ్రా చేసి పన్ని అర్ధంతంగా మరి విడిచిపెట్టేయడంతో వరల్డ్ బ్యాంక్ కూడా ఆ ఎయిడ్ని ఉపసంహరించుకుంది. ఈ రోజున మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ గురించి ఎంత ప్రయత్నం చేసినా ఒక్కసారి క్యాన్సిల్ అయిన వర్క్కి మళ్ళీ ఎయిడ్ అంటూ రాదని వరల్డ్ బ్యాంక్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే సుమారు వచ్చిన 230 కోట్లు ఈ రోజున వెనక్కిపోయింది. దీనికి ముఖ్య కారణం అప్పటి తెలుగుదేశం పార్టీ అసమర్థత వల్ల, అప్పటి నాయకుల అసమర్థత వల్ల ఎలా జరిగిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం, మరి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ మళ్ళీ అగైన్ ప్రయత్నం చేసినా కూడా వన్స్ క్యాన్సిల్ అయిన దానికి మళ్ళీ ఇవ్వని వరల్డ్ బ్యాంక్ వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వర్షాకాలంలో ఎక్కువ కోతులు పడి రోడ్డు కూడా చాలా అద్వానంగా ఉంది. దీని నిమిత్తం ముందుగా ప్యాచ్ వర్క్ చేయడానికి మరి గ్రాంట్ ఇచ్చినటువంటి ఈ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఎంబిఎస్సి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రానున్న రోజుల్లో తొందరలోనే ఈ ప్యాచ్ వర్క్ అటు ద్వారపూడి నుంచి ఇటు బ్రహ్మదేవం వరకు కూడా ప్యాచ్ వర్క్ తొందరలోనే మరి ప్రారంభిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ రోజున ఏదో ర్యాలీ అని ధర్నా అని వారు రావడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి పరిపాలనలో 230 కోట్లు వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజున మరి అధికారంలో ఉండి ఎందుకు ధర్నా చేయలేదు, వీళ్ళు ఎందుకు పోరాడలేదు, దానికి సమాధానం చెప్పవలసిందిగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ ధర్నాలో పాల్గొంటున్నారో వాళ్ళని నేను అడుగుతున్నాను. వాళ్ళ దానికి సమాధానం చెప్పి వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు, అంతేగాని చౌకబారు రాజకీయాలు చెయ్యొద్దని, అభివృద్ధికి సహకరించమని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతూ ముఖ్యంగా ఈ రోడ్డు నిర్మాణం గురించి అటు కాకినాడ ఎంపీ గారు శ్రీమతి వంగాగీత గారు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ భరత్రామ్ గారు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తూ అవసరమైతే పీపీపీ పద్ధతిలో ఈ రోడ్డునన్నా నిర్మించాలని, లేదంటే వేరే ఏ గ్రాంట్ ద్వారా వచ్చినా కూడా దీన్ని మరి సహకరించాలని కూడా వారు కూడా మరి అటు ఢిల్లీ నుంచి ఇటు అమరావతి వరకు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కసారి ఒక వరల్డ్ బ్యాంకు ఎయిడ్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ కొత్తగా ఇంకో బ్యాంక్ ఎయిడ్ రావడం అన్నది చాలా కష్టం అని చెప్తున్నారు. పూర్తిగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అసమర్థత అలక్ష్యం వల్ల 230 కోట్లు వెనక్కిపోయిందన్న విషయం మాత్రం మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వాళ్ళు ఏ పొరపాట్లు చేసినా వాళ్ళ పొరపాటును గుర్తు చేయడమే తప్పితే మా కర్తవ్యం మాత్రం మేము నిర్వహిస్తామని, ముఖ్యంగా ఈ ప్యాచ్ వర్క్ అయిన తర్వాత మరి తర్వాత మన నాయకుల సహకారంతో తొందరలోనే ఈ రోడ్డు నిర్మాణానికి తగిన అనుమతులు కూడా మరి సాధిస్తామని ఆశతో మేమందరం కూడా ఉన్నాం. థ్యాంక్ యూ.